స్వామీ వివేకానంద్ మరియు కరోనా. కరోనా వలన గట్టు చింకి స్కూల్ గత 11 నెలలుగా మూసేసి ఉన్నాయి. కానీ కరోనా ప్రభావం తక్కువ అవడం చూసి స్కూల్ మొదలు పెట్టాలని నిర్ణయించారు. క్లాస్ రూమ్లన్నీ శానిటైజ్ చేశారు. ఇంకా టీచర్స్ కూడా స్పెషల్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఇటు స్కూల్ తెరుస్తున్న విషయం విని గట్టు చింకి వారి సొసైటీ మొత్తం భయపడిపోయారు. పేరెంట్స్ పిల్లల కొరకు చింతిస్తున్నారు. గట్టు చింకి వాళ్ళ నాన్నగారు, ఏంటి మీ పిల్లల్ని మీరు స్కూల్కి పంపిస్తున్నారా? అవును, పంపించాల్సిందే కదా. ఎందుకంటే ఆన్లైన్లో క్లాసులు పిల్లలు సరిగా చదువుకోలేకపోతున్నారు. స్కూల్కి వెళ్ళి మంచిగా చదువుకుంటారు కదా. ఎటువంటి లాభమూ ఉండదు. ఇన్ని రోజుల తరువాత ఒక్కసారిగా పిల్లల్ని స్కూలుకు పంపిస్తే వాళ్లపై ప్రెజర్ పెరుగుతుంది. గట్టు చింకి కూడా భయపడుతున్నారు. వాళ్ళు స్కూల్కి వెళ్ళాలి అనుకోవడం లేదు. మేము స్కూల్కి వెళ్ళము, అక్కడ కరోనా ఉంది. తల్లి, మీ ఫ్రెండ్ కూడా వస్తారు కదా? ఎవ్వరూ రావట్లేదు. నేను చేశాను కాల్. రాజు, గుడ్డి, సమీర్ ఎవ్వరూ కూడా వెళ్ళాలనుకోవడం లేదు. మేము కూడా వెళ్ళము, మేము కూడా వెళ్ళము. అలా అని గట్టు చింకి ఏడుస్తున్నారు. ఇక అమ్మా నాన్న బాధపడ్డారు. 12 జనవరి ఉదయమైంది. మమ్మీ గట్టు చింకిని అతి కష్టంగా స్కూల్ కొరకు రెడీ చేసింది. ఇక నాన్న వెంట పంపించింది. నాన్న స్కూల్ దగ్గరకు వెళ్ళగానే వాచ్మెన్ వారిని ఆపేశాడు. సార్, పేరెంట్స్ కి కరోనా కారణంగా లోపలికి పర్మిషన్ లేదు. మీరు ప్లీజ్ వెళ్ళండి. ఇక సాయంత్రం ఇక్కడికి వచ్చి వెయిట్ చేయండి. మీ పిల్లల్ని మీ దగ్గరికి పంపిస్తాం మేము. వాచ్మెన్ మాటలు విని నాన్న వెళ్ళిపోతున్నారు. ఆయన వెళ్ళడం చూసి గట్టు చింకి గట్టిగా ఏడవడం మొదలు పెట్టారు. పిల్లలు మీరు భయపడకండి, లోపలికి వెళ్ళండి. క్లాసులో మిశ్రా సార్ మీకోసం ఎదురు చూస్తున్నారు. క్లాసులో గట్టు చింకి ఉదాసీనంగా కూర్చున్నారు. క్లాసులో ఇంతకు ముందులా లేదు. పిల్లలందరినీ ఒక్కొక్కరిని దూరంగా కూర్చోబెట్టారు. దాని పరిణామం పిల్లల మూడ్ బై పడింది. మిశ్రా సార్ చదివిస్తున్నారు. చదివిస్తూ చదివిస్తూనే ఆయన సడన్ గా ఆగిపోయారు. ఇక బాధతో కూర్చున్న పిల్లల్ని ఓదారుస్తున్నారు. నాకు తెలుసు మీరంతా చాలా భయపడుతున్నారు. అలాంటి పరిస్థితుల్లో మీరు చదవటం మంచిది కాదు. మనం మాట్లాడుకుందాం, ఇక మీ బాధ పోతుంది. గట్టు చెప్పు, ఏంటి నీ బాధ? సార్, అందరూ అంటున్నారు ఇప్పుడు స్కూల్ ముందులా ఉండదు అని. మీరు చదివించినా గాని మాకు అర్థం కాదు. ఇన్ని సెలవుల తరువాత సడన్ గా మేము చదువుకోవడం వలన మాపై ఎక్కువగా ప్రెజర్ పెరుగుతుంది. చాలా భారంగా అనిపిస్తుంది సార్ మాకు. సార్, కరోనా ఇంకా వెళ్ళిపోలేదు. మా స్నేహితులు ఎవరు స్కూల్కి కూడా రాలేదు. మమ్మల్ని కూడా బలవంతంగా పంపించారు. గట్టు చింకి మాటలు విని మిశ్రా సార్ అన్నారు. అర్థమైంది, మీరందరూ భయపడుతున్నారు. మీ భయం ఇలా పోటానికి నేను ఒక మహావ్యక్తి యొక్క కథను చెప్తాను మీకు. ఇక మీరు జీవితంలో ఎవ్వరి గురించి కూడా భయపడరు. తన ఉద్దేశం పైన ఏకాగ్రత ఉన్నది. ఇక జగమంతటిలో మహానుభావుడయ్యాడు. ఆయన ఎవరో మీలో ఎవరైనా చెప్పగలరా? నాకు తెలుసు సార్, ఆ మహాపురుషులెవరో? స్వామి వివేకానంద కదా సార్? కదా సార్? సరిగ్గా చెప్పావు గట్టు. స్వామి వివేకానంద కథ. ఇంకా ఆయన ఆలోచనలు మనల్నే కాదు. ఎందుకంటే ఈ జగత్తులోనే ఈ కరోనా వలయం నుంచి బయటకు రావడానికి ఒక ప్రేరేపణ అవుతుంది. సార్, చెప్పండి ఆయన కథ ఏంటో. పాదయాత్ర చేస్తూ చేస్తూ స్వామి వివేకానంద అడవిలోంచి వెళ్తున్నారు. అప్పుడే కొన్ని కోతులు ఆయన్ని వెంటబడ్డాయి. స్వామీజీ భయపడిపోయారు. ఇక వేగంగా పరిగెడుతున్నారు. కోతులు కూడా ఆయన వెంట పరిగెడుతున్నాయి. స్వామీజీ ముందు, ఇక కోతులు ఆయన వెనకాల. అలాగే పరిగెడుతూ 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 స్వామీజీ చాలా దూరం వచ్చేశారు. మళ్ళీ ఏం జరిగింది? కోతులు ఆయన వెంటపడటం ఆపేశాయా సార్? ఏం జరిగింది అసలు? లేదు, కోతులు ఆయన వెంటపడడం ఆపలేదు. పరిగెడుతూ పరిగెడుతూ స్వామీజీ ఆలోచించారు. నేను పరిగెడుతున్నాను కాబట్టి కోతులు నా వెంటపడుతున్నాయి. అంటే నేను భయపడుతున్నాను, అందుకే ఇవి నన్ను భయపెడుతున్నాయి. ఒకవేళ నేను భయపడకుండా వీటిని ఎదుర్కొంటే వాటంతటికవే వెనక్కి ఆగిపోతాయి. పిల్లలు స్వామీజీ పరిగెడుతూ పరిగెడుతూ ఆగిపోయారు. ఆయన ఒక కర్ర ఎత్తుకుని ఒక ధైర్యంగా నిలబడ్డారు. ఇక అద్భుతం జరిగింది. కోతులు కూడా ఆగిపోయాయి. ఇంకా కర్రని చూసి తిరిగి పారిపోయాయి. ఆ రకంగా స్వామీజీ ధైర్యం చూపించి అపాయాన్ని ఎదుర్కొన్నారు. ఇక ఆయన విజయం పొందారు. ఈ కథ వలన మీకు ఏమర్థమైంది?
చింకీ నిలబడి చెప్పసాగింది. ఏంటంటే మనం భయపడకుండా స్వామిజీలాగా ఆపదను ఎదుర్కోవాలి. కానీ ఫ్రెండ్స్, ఇప్పుడు మన అందరి ముందు ఏముంది? కరోనా మన ముందు ఆపదిలా నిలబడి ఉంది. కానీ మనం దానితో భయపడకూడదు, దానిని స్వామిజీలాగా ఎదుర్కోవాలి. ఎంతగా మనం భయపడితే అంతే కరోనా మనల్ని భయపెడుతుంది అని మన ఉద్దేశం చదువుకోవడం. మేము అస్సలు భయపడకుండా జాగ్రత్తగా ఉంటూ మా చదువు పైన ఫోకస్ చేస్తే ఇక మేము మా లక్ష్యం తప్పకుండా చేరుకుంటాము, తప్పకుండా చేరుకుంటాము. ఎందుకంటే స్వామీజీ అన్నారు, లేవండి, మేలుకోండి, ఇక అంతవరకు ఆగకండి. ఎప్పటి వరకైతే మీ లక్ష్యం పొందుతారో అయితే చెప్పండి మీరు. లేదు లేదు. అయితే ఇప్పుడు మీరు అందరూ రోజు స్కూల్కి వస్తారా? మీ ఫ్రెండ్స్ను కూడా తీసుకుని వస్తారా? అవును. ఆ రకంగా స్వామి వివేకానంద కథ విని గట్టు చింకీతో పాటు పిల్లలందరికీ ధైర్యం కూడా కలిగింది. ఇక కరోనాని ఎదుర్కొనే శక్తి కూడా.